సో స్పీషీస్ తర్వాత నెక్స్ట్ అప్పర్ కేటగిరీ ఏంటండి జీనస్ జీనస్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ వన్ కంపేర్ టు ద స్పీషీస్ ఆఫ్ అదర్ జినరా ఇక్కడ ఏంటి మనకి స్పీషీస్ ఉన్నాయి కదా స్పీషీస్ క్లోజ్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్పీషీస్ మొత్తాన్ని కనుక మనం అసెంబ్ల్ చేస్తే వాటిలో ఉండే క్యారెక్టర్స్ అన్ని కామన్గా ఉంటాయి ఈ క్యారెక్టర్స్ని అనదర్ జెనరాలో ఉండే స్పీషీస్తో కంపేర్ చేస్తే మనకి క్యారెక్టర్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి దాన్ని మనం జీనస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి సొలానంలో మనం స్పీషీస్ చెప్పుకున్నాం కదా చాలా స్పీషీస్ ఉంటాయని లైక్ పొటాటో సొలానం నైగ్రామ్ సొలానం ట్యూబరోజం అంటాము మక్కో అంటే సొలానం నైగ్రామ్ అంటాం బ్రింజాలు అయితే సొలానం మెలాంజనం అంటాం ఓకే అంటే ఒక జీనస్లో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి క్యానిస్ వచ్చేసరికి క్యానిస్ ద జీనస్ క్యానిస్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ స్పీషీస్ ఏంటవి ల్యూపస్ ఫెమిలియారిస్ అండ్ ఆరియస్ ఉన్నాయి అలాగే మనకి ప్యాంథరా ప్యాంథరా జీనస్ ప్యాంథరాలో వచ్చేసరికి లియో టైగ్రిస్ అండ్ ప్యారడస్ అనేటువంటి డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి సో ఇవన్నిటికి ఈ ప్యాంథరా స్పీషీస్ అన్నిటికీ ఏంటి దే హ్యావ్ ద కామన్ క్యారెక్టర్ దట్ ఈస్ ద ఎబిలిటీ టు రోర్ అవన్నీ కూడా రోర్ చేయగలవు కదా గర్జించగలవు కదా అది కామన్ క్యారెక్టర్ కాబట్టి వాటి అన్నింటిని ఒకే జీనస్లో ప్లేస్ చేస్తాం అండ్ ఇక్కడ క్యానిస్లో కూడా దే రిసెంబుల్ ఈచ్ అదర్ ఇవన్నీ మనకి డాగ్స్ ఫాక్స్ ఇవన్నీ మనకి ఒకదానికొకటి సిమిలర్గా ఉంటాయి కాబట్టి దే రిసెంబుల్ ఈచ్ అదర్ ఇన్ సమ్ క్యారెక్టర్స్ కాబట్టి వాటి అన్నింటిని కూడా ఒకే జనరాలో ప్లేస్ చేస్తాం సో క్యానిస్ ప్యాంథరా ఇప్పుడు వీటిలో ఉండేటువంటి స్పీషీస్ అన్నీ కూడా కామన్ క్యారెక్టర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి ప్యాంథరాలో ఉన్నటువంటి స్పీషీస్ అన్నీ కూడా కామన్ క్యారెక్టర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి బట్ క్యానిస్ని ప్యాంథరాని ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమవుతుంది క్యానిస్ అండ్ ప్యాంథరా వర్ ఈజీలీ డిస్టింగ్విషబుల్ అండ్ వాటి యొక్క క్యారెక్టర్స్ అనేవి మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం రెండింటికి సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఆల్ ద రిలేటెడ్ స్పీషీస్ ఇన్ వన్ జీనస్ హ్యావ్ కామన్ అన్సెస్టర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ కామన్ స్పీషీస్ ఉన్నటువంటి జనరాల్లో వారి యొక్క కామన్ క్యారెక్టర్స్ ఎలా వచ్చినాయి బికాస్ దే హ్యావ్ ద కామన్ అన్సెస్టర్ వీటన్నిటికీ కూడా కామన్ అన్సెస్టర్ ఉండడం వలన అవి సేమ్ స్పీషీ సేమ్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేయగలుగుతున్నాయి సో ఆల్ ద రిలేటెడ్ స్పీషీస్ ఇన్ వన్ జనరా దే హ్యావ్ ద కామన్ అన్సెస్టర్ అఫ్ కోర్స్ దే హ్యావ్ ద ఫ్యూ డిఫరెన్సెస్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మెనీ సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలిపి ఒక జనరాలో ప్లేస్ చేస్తాం సో అగ్రిగేట్స్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ఇస్ కాల్డ్ యాజ్ జీనస్ ఆర్ జెనెరా సో ఈ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మొత్తాన్ని గ్రూప్ చేసి అగ్రిగేట్ చేస్తే మనకు వచ్చేది జెనెరా ఆర్ జీనస్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాం హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మన హ్యూమన్ బీయింగ్స్ స్పీషీస్ ఏంటి సపియన్స్ అండ్ ఆ సపియన్స్ అనేది ఏ గ్రూప్ కింద వస్తుంది ఏ జీనస్ కింద గ్రూపింగ్ చేసాము హోమో సో కాబట్టి మన సైంటిఫిక్ నేమ్ ఏంటి హ్యూమన్ బీయింగ్స్కి హోమో సపియన్స్ అండ్ మనకి ఈ జీనస్ అనేది టూ టైప్స్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద స్పీషీస్ నంబర్ ఆఫ్ స్పీషీస్ అవి ఏంటి మోనోటైపిక్ జీనస్ పాలిటైపిక్ జీనస్ మోనోటైపిక్ జీనస్ అంటే ఏంటి ఓన్లీ వన్ స్పీషీస్ మాత్రమే వన్ జెనెరాకి ఉంటే దాన్ని మోనోటైపిక్ జీనస్ అంటాం ఎగ్జాంపుల్ హోమో సపియన్స్ హోమో అనే జీనస్కి ఓన్లీ వన్ స్పీషీస్ ఉంటుంది ఆర్ వన్ స్పెసిఫిక్ ఎపిథెట్ ఉంటుంది అది సపియన్స్ అదే పాలిటైపిక్ జీనస్ అంటే ఏంటి ద జీనస్ విత్ మోర్ దాన్ వన్ స్పీషీస్ ఇస్ కాల్డ్ అస్ పాలిటైపిక్ జీనస్ ఎగ్జాంపుల్ సొలానం తీసుకుంటే సొలానంలో మనకి ఎన్ని స్పీషీస్ ఉన్నాయి జీనస్ సొలానం ఇట్ హ్యాస్ డిఫరెంట్ స్పీషీస్ లైక్ సొలానం నైగ్రామ్ సొలానం ట్యూబ్రోజన్ సొలానం మెలాంజియం ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉంటే దాన్ని పాలిటైపిక్ జీనస్ అంటాం సో దిస్ ఈస్ అబౌట్ జీనస్ ఏం చెప్పుకున్నాం గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్ ఏమంటాం మనం జీనస్ అంటాము ఈ జీనస్లో ఉన్నటువంటి స్పీషీస్ క్యారెక్టర్స్ అన్ని కామన్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి బట్ నెక్స్ట్ అనదర్ జీనస్లో ఇవి కామన్ క్యారెక్టర్స్ని చాలా చాలా తక్కువగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి ఓకే దిస్ ఈస్ అబౌట్ ద జీనస్ గ్రూప్స్ ఆఫ్ రిలేటెడ్ జెనెరా వేరియస్ గ్రూప్స్ ఆఫ్ రిలేటెడ్ జెనెరా అన్నిటిని కలిపి మనం ఏం చేస్తాము ఫ్యామిలీలో పెడతాం ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఏంటంటే మనకి కంపేర్ టు స్పీషీస్ అండ్ జీనస్తో కంపేర్ చేస్తే లెస్ నెంబర్ ఆఫ్ సిమిలారిటీస్ ఉంటాయి
ఫ్యామిలీలో ఉంటాయి మనకి లెస్ నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్. మనం ఆల్రెడీ ఇనిషియల్ స్టేజెస్ లో చదువుకున్నాం కదా, వెన్ వీఆర్ గోయింగ్ అప్వర్డ్ డైరెక్షన్ ద నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ విల్ డిక్రీజెస్. స్పీషీస్ లో నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, జీనస్ లో ఎక్కువ ఉంటాయి. బట్ మన కింగ్డమ్ కి వెళ్ళే దగ్గరికి మనకి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఏం చెప్పారు, దే షేర్ లెస్ నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ సిమిలారిటీస్ వెన్ కంపేర్ టు ద స్పీషీస్ అండ్ జీనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ సొలానమ్, పెట్యూనియా, దతురా, దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ జెనెరా డిపెండింగ్ అపాన్ ద వెజిటేటివ్ ఆర్ రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్. సో దీస్ త్రీ విల్ బి కెప్ట్ అండర్ వన్ కామన్ ఆర్డర్, ఒక కామన్ ఫ్యామిలీలో పెట్టాము, సారీ ఆర్డర్ కాదు ఫ్యామిలీలో పెట్టాము. ఆ ఫ్యామిలీ పేరు ఏంటి, సొలనేసి. ఇవి మూడు జెనెరా, బట్ వీటిలో ఉండేటువంటి కొన్ని కామన్ ఫీచర్స్ వల్ల వీటన్నిటినీ కలిసి ఒక సొలనేసి ఫ్యామిలీలో ప్లేస్ చేశారు. అలాగే మనకి ఏలియం అండ్ కోల్చికం, ఇవి రెండు కూడా డిఫరెంట్ జెనెరా, కొంచెం రిలేటెడ్, అంటే డిఫరెంట్ కాదు రిలేటెడ్ జెనెరా. వీటిని తీసుకొచ్చి మనకి కామన్గా ఒక ఫ్యామిలీలో ప్లేస్ చేస్తారు, దాన్ని లిలియేసి అన్నాం. అలాగే మనకి యానిమల్స్ చూస్తే క్యాట్స్ బిలాంగ్స్ టు ఫెలిస్, లయన్, టైగర్, స్నో లెపర్డ్ విచ్ బిలాంగ్స్ టు ప్యాంథరా, ఇవన్నీ మనకి కొంచెం సిమిలర్గా ఉంటాయి కదా. సో వీటి మొత్తాన్ని కలిసి ఒక ఫ్యామిలీలో ప్లేస్ చేస్తారు, దాన్ని ఫెలిడే. సో క్యాట్స్ మనకి ఏ జెనెరా అండి, ఫెలిస్. లయన్, టైగర్, స్నో లెపర్డ్ వచ్చేసరికి ప్యాంథరా. ఈ టూ జెనెరాస్ని కలిపి మనం ఎందులో ప్లేస్ చేశారు, ఫెలిడే ఫ్యామిలీలో ప్లేస్ చేశారు. బికాస్ వాడి కొంచెం రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫీచర్స్లో. అలాగే మనకి క్యాట్స్ డాగ్స్ చూస్తే అవి రెండింటికి క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి కదా క్యారెక్టర్స్, కాబట్టి క్యాట్స్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ ఫెలిడే అండ్ డాగ్స్ వర్ కెప్ట్ ఇన్ అనదర్ ఫ్యామిలీ క్యానిడే. క్యాట్స్ మనం ఆల్రెడీ ఇక్కడ ఫెలిడోలో ప్లేస్ చేస్తాం, మరి డాగ్స్ ఎక్కడ ప్లేస్ చేశారు, ఇంకొక ఫ్యామిలీలో ప్లేస్ చేశారు, దాన్ని క్యానిడే. ఎందుకంటే అవి రెండింటికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. దిస్ ఈస్ అబౌట్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటండి, గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్. ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జెనెరా అన్నాం. సో డిఫరెంట్ జెనెరాస్ కలిస్తే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రిలేటెడ్ జెనెరాస్ కలిస్తే మనకి ఫ్యామిలీ వస్తే, ఇక్కడ మనకి రిలేటెడ్ ఫ్యామిలీస్ అన్ని కంబైన్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆర్డర్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఇస్ కాల్డ్ ఆర్డర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా క్యాట్స్ బిలాంగ్స్ టు ఫెలిడే, డాగ్స్ బిలాంగ్స్ టు క్యానిడే, ఇందా ఇక్కడ సపరేట్ చేస్తాం. ఈ ఆర్డర్లో ఏం చేస్తాము, ఈ రెండింటిని కూడా కంబైన్ చేసేసి దే వర్ కెప్ట్ అండర్ కామన్ ఆర్డర్ కార్నివోరా. సో కార్నివోరా అనే ఆర్డర్లో ప్లేస్ చేసేస్తాం. ఎందుకు, ఇవి రెండు కూడా మీట్ ఈటింగ్ యానిమల్సే కదా. కార్నివోర్స్ అంటే ఏంటి, ఫ్లష్ ఈటింగ్ యానిమల్స్ కదా. సో కార్నివోరా లో ఎందుకంటే వాటికి కార్నివోర్స్కి మనకి క్యానైన్ టీత్ బాగా వెల్ డెవలప్ అయి ఉంటాయి. క్యానైన్ టీత్ ఎందుకోసం, ఆ ఫ్లష్ని టేర్ చేయడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో మనకి క్యానైన్ టీత్ అనేవి క్యాట్స్ అండ్ డాగ్స్లో ఉంటాయి కాబట్టి ఆ ఫీచర్ని బేస్ చేసుకొని ఈ రెండింటిని కూడా కార్నివోరాలో బేస్ చేస్తారు. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ అన్ ఆర్డర్? ఆర్డర్ ఈజ్ అన్ అసెంబ్లేజ్ ఆఫ్ ఫ్యామిలీస్. సో డిఫరెంట్ సిమిలర్ ఫ్యామిలీస్ అన్నింటినీ కలిసి మనం ఏం చేస్తాము, అసెంబ్ల్ చేసేసి దాన్ని ఆర్డర్ అంటున్నాం. విత్ ఫ్యూ సిమిలర్, ఇక్కడ మనకి సిమిలారిటీస్ అనేది ఎక్కువ ఉన్నాయా లేదు, కొన్ని చిన్న చిన్న సిమిలారిటీస్తోనే మనం కంబైన్ చేస్తున్నాం. ఫ్యూ సిమిలర్ క్యారెక్టర్స్ అండ్ మోర్ డిఫరెంట్ ఫీచర్స్. వీటిలో డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ, సిమిలారిటీస్ కంటే కూడా డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఆ ఫ్యూ సిమిలారిటీస్ని బేస్ చేసుకొని కూడా మనం వాటిని ఏం చేస్తున్నాం, అసెంబ్ల్ చేస్తున్నాం. సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ నెంబర్ బట్ కెన్ కంపేర్ టు ద ఫ్యామిలీస్. ఇక్కడ ఫ్యామిలీస్లో మనకి చాలా తక్కువ ఉన్నాయి, ఫ్యామిలీస్ కన్నా కూడా ఆర్డర్లో ఇంకా చాలా తక్కువ సిమిలారిటీస్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీస్ లైక్ కన్వాల్వేసి, సొలనేసి, వీటితో పాటు ఇంకొక మూడు ఫ్యామిలీస్ని కలిపి పాలిమోనియల్స్ అనేటువంటి ఆర్డర్లో ప్లేస్ చేశారు. కన్వాల్వేసి, సొలనేసి, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా దతురా, పెచ్యూనియా, సొలానమ వాటన్నింటి కలిపి సొలనేసి ఫ్యామిలీ అన్నాం. ఈ సొలనేసి అండ్ కన్వాల్వేసి ఈ వీటిని ఇంకొక మూడు ఫ్యామిలీస్ని కలిపి పాలిమోనియల్స్ అనేటువంటి ఆర్డర్లో ప్లేస్ చేశారు. సో దానిలో ఏ ఫీచర్ని యూజ్ చేసుకొని వాటిని కంబైన్ చేశారు, బై యూజింగ్ సిమిలర్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఆ చిన్న ఫీచర్ని యూజ్ చేసుకుని వాటన్నింటినీ కూడా కంబైన్ చేసి ఒక ఆర్డర్లో ప్లేస్ చేశారు. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్యామిలీ అండ్ ఆర్డర్. నెక్స్ట్ క్లాస్ అంటే ఏదో నేర్చుకుందాం.
క్లాస్ అంటే ఏంటండి గ్రూప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ రిలేటెడ్ ఆర్డర్స్ మొత్తాన్ని కలిపేసి మనం క్లాస్ అంటాం దీనికి ఎగ్జాంపుల్ మనకి ర్యాట్స్ వచ్చేసరికి రొడెన్షియా ఆర్డర్లో ఉంటాయి ఆర్డర్ రొడెన్షియాలో ఉంటాయి అండ్ మనకి మంకీ గొరిల్లా గిబ్బన్స్ ఇవన్నీ కూడా దే విల్ కమ్ అండర్ ఆర్డర్ ప్రైమేటా అలాగే మనకి క్యాట్స్ అండ్ డాగ్స్ మనం ఎందులో చెప్పుకున్నాం ఆర్డర్ కార్నివోర్ ఈ మూడింటిని కూడా మనం ఏం చేస్తాము దే వర్ కెప్ట్ అండర్ ద క్లాస్ మమేలియే వీటన్నింటినీ కూడా ఎందులో తీసుకొచ్చి పెట్టాము మమేలియే క్లాస్లో పెట్టాము ఎందుకు బికాస్ ద హ్యావ్ ద మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ సో ఇవన్నీ కూడా వాటి పిల్లలకి పాలు ఇచ్చి పెంచుతాయి కదా అంటే వాటిలో ఏముంది మ్యామరీ గ్లాండ్స్ ఆర్ మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ ఉన్నాయి సో ప్రెసెన్స్ ఆఫ్ దోస్ మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ దే వర్ కెప్ట్ అండర్ ద క్లాస్ మమేలియే దీంతో పాటు ఇంకొక క్యారెక్టర్ ఉంది దే హ్యావ్ హెయిర్ ఆన్ దర్ స్కిన్ బట్ హెయిర్ ఉండటం వల్ల స్కిన్ మీద అది ఇంకొక క్యారెక్టర్ ఈ టూ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని ఈ యానిమల్స్ మనం మమేలియా క్లాస్లో ప్లేస్ చేస్తాం ఇక్కడ మనకి వాట్ ఈస్ ద క్లాస్ క్లాస్ ఈస్ నథింగ్ బట్ అసెంబ్లేజ్ ఆఫ్ ఆర్డర్స్ విత్ ఫ్యూ సిమిలారిటీస్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫైలమ్ ఆర్ డివిజన్ ప్లాంట్స్ వచ్చేసరికి ఏమో డివిజన్ అంటాం యానిమల్స్కి వచ్చేసరికి ఏమో ఫైలమ్ అంటాం ఓకే సో ఇక్కడ ఏంటి మనకి ఫైలమ్ ఆర్ డివిజన్ అంటే దిస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ రిలేటెడ్ క్లాసెస్ అన్నింటినీ కలిపి మనం ప్లాంట్స్ అయితేనేమో డివిజన్ అంటాము యానిమల్స్లో అయితేనేమో యానిమే సారీ యానిమల్స్లో అయితేనేమో ఫైలమ్ అంటాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫిషర్స్ ఆంఫిబియన్స్ రెప్టైల్స్ బర్డ్స్ మ్యామల్స్ ఉంటాయి కదా వీటన్నిటినీ కలిపి ఒక కామన్ ఫైలమ్లో ప్లేస్ చేస్తాం దాన్ని ఫైలమ్ కార్డేటా అంటాం యానిమల్స్ అన్నింటినీ కూడా కార్డేటాలో ప్లేస్ చేస్తారు ఎందుకు వీటికి లైఫ్ హిస్టరీలో ఏదో ఒక స్టేజ్లో నోటోకార్డ్ అని చెప్పేసి మనకి డోర్సల్ సైడ్లో నోటోకార్డ్ అని వర్టిబ్రల్ అది మనకి వర్టిబ్రల్ కాలంలో డెవలప్ అయిపోయింది సో ఆ నోటోకార్డ్ అనేది ఉంటుంది సో అది నెక్స్ట్ అలాంటి వాటికి డోర్సల్ హాలో న్యూరల్ సిస్టమ్ అనేది ఈ రెండు క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని వీటిని కార్డేటాలో ప్లేస్ చేస్తారు సో ప్లాన్స్ అయితే ఏం చేస్తాం వాటన్నింటిని కూడా డివిజన్లో ప్లేస్ చేస్తాం నెక్స్ట్ కింగ్డమ్ హైయెస్ట్ క్యాటగిరీ ఇన్ టాక్సానమిక్ హైరార్కీ ఏంటంటే కింగ్డమ్ వాట్ ఇస్ ద లోయెస్ట్ కేటగిరీ ఇన్ ద టాక్సానమిక్ హైరార్కీ అంటే స్పీషీస్ నెక్స్ట్ హైయెస్ట్ కేటగిరీ ఇన్ ద టాక్సానమిక్ హైరార్కీ ఇస్ ద కింగ్డమ్ వాట్ ఇస్ ద కింగ్డమ్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫైలా ఆర్ డివిజన్స్ ఓకే విచ్ హ్యావ్ ద బేసిక్ కామన్ క్యారెక్టర్స్ ఇక్కడ మనం చూస్తేనేమో యానిమల్స్ వచ్చేసరికి యానిమల్స్ ఉండేటువంటి ఫైలాస్ ఉన్నాయి కదా ఈ ఫైలా అన్నింటినీ కలిపి ఇన్ ఆల్ ఫైలా వాటిలో సెల్ వాల్ ఉండదు క్లోరోఫిల్ ఉండదు యానిమల్స్లో సెల్ వాల్ ఉండదు కదా సెల్ చుట్టూ అలాగే క్లోరోఫిల్ ఉండి వాటి ఫోటోసింథసిస్ చేసుకోలేదు కదా సో అటువంటి యానిమల్స్ ఉన్నటువంటి ఫైలా మొత్తాన్ని కలిపేసి ఏం చేస్తాం ది వర్ కెప్ట్ అండర్ ద కింగ్డమ్ యానిమేలియే అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ద ప్లాంట్స్ ఇన్ ఆల్ డివిజన్స్ అన్నింటినీ కలిపేసి వాటిలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది అండ్ ద సెన్సెస్ ద ఓన్ ఫుడ్ మెటీరియల్ బై మీన్స్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ ఈ రెండు ప్రాసెస్ చేస్తున్నాయి కాబట్టి ఆల్ ద ప్లాంట్స్ వర్ కెప్ట్ అండర్ ద కింగ్డమ్ ప్లాంటే ఆల్ ద యానిమల్స్ వర్ కెప్ట్ అండర్ ద కింగ్డమ్ యానిమేలియే సో దీంతో మనకి టాక్సానమిక్ కేటగిరీస్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టాక్సానమిక్ ఎయిడ్స్ టాక్సానామికల్ ఎయిడ్స్ చూద్దాం